మెదక్ జిల్లా చేగుంటలో దుబ్బాక శాసన సభ్యులు రఘునందన్ రావు ఆధ్వర్యంలో బీజేపీ మండల నాయకులు మిజోరాం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖర్ కు ఘన స్వాగతం పలికి పూలమాల శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక శాసన సభ్యులు రఘునందన్ రావు, చేగుంట మండల అధ్యక్షులు భూపాల్, చిలకమర్రి గోవింద్, కర్ణం గణేష్, రవికుమార్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖర్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ పార్టీ దినదిన అభివృద్ధి చెందుతుంది, బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీపీ కర్ణే పాండు, బీజేపీ మండల అధ్యక్షులు భూపాల్, చిలకమరి గోవింద్, కరణం గణేష్, రవికుమార్, శేఖర్ గౌడ్ పాండు, మహిళా నాయకురాలు లావణ్య, నర్సింహులు, హరీష్, మహేష్ బాబు, శంకర్, సంతోష్ రెడ్డి, వెంకట్, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. And also meet all people in this constituency. We all know that the situation in this Telangana is getting worse and day by day. It's the only party, the BJP, has to raise the mass opinion.